ధైర్యం చేసి ఈ గేమ్ని మేము కీరవాణి గారితో ఆడబోతున్నాం. ఇంకో మైక్ ఇస్తారా? ఆయన కోపం వస్తే నా తల పగలగొట్టడానికి. సార్, మీ నుంచి ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో వాళ్ళేం ఎక్స్పెక్టేషన్ ఉంది, కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది. అండ్ ది గేమ్ స్టార్ట్స్ నౌ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనగానే గుర్తొచ్చేది సెకండ్ క్వశ్చన్, సాయి కొర్రపాటి అంటే మీ దృష్టిలో డౌన్ టు ఎర్త్ అండి. రెండిటికి సరిపోయే ఆన్సర్ చెప్పారు. అవసరాల శ్రీనివాస్ మీద మీ అభిప్రాయం? చాలా ఉత్సాహవంతులు సాయి కొర్రపాటి గారు అన్నమాట ఇది. హీరోయిన్ రజీనా గురించి చెప్పండి. నేను ఇంతవరకు పనిచేయలేదండి. అంటే అవసరాల శ్రీనివాస్ గారితో అంతేనేగా? మీరు ఎలా అనుకున్నారు సరే. వామ్మో, నిజంగానే. అందుకనే మీరు మ్యూజికల్ జీనియసే కాదు, మీరు ఆల్ ఓవర్ జీనియస్. మీరు మేము ఏ క్వశ్చన్ అడిగినా కూడా అన్నిటికీ యూనివర్సల్గా పనికొచ్చేటువంటి సమాధానాలు ఎంచుకున్నారు, చూశారు? యద్భావం తద్భవతి అన్నారు. నేను ఏదో అంటుంటాను, మీకు ఏదో అర్థమవుతుంది. నమస్కారం. థ్యాంక్ యూ కీరవాణి గారు. ఇంతటితో ఈ గేమ్ ఇక్కడతో మీతో సమాప్తం.